ఇప్పటివరకు అయితే 2 నెలలే కాబట్టి చూడాలి వేచి చూడాలి మనం 2 నెలల్లోనే జగన్ పరిపాలన బాలేదు చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంది అంటాం అనేది మనసు కరెక్ట్ కాదు బట్ ఇంకా అగ్రెసివ్ చేస్తే బాగుంటుంది అనేది మా నా యొక్క ఫీలింగ్ అంటే ఎలా అంటే చంద్రబాబు నాయుడు చేసేది ఎంతో అయితే నాకు తెలియదు దాంట్లో ఎంత డబ్బులు మిస్యూజ్ జరిగినాయి అయితే తెలియదు కానీ బయట టాక్ అయితే బాగా డబ్బులు పావలాకి అదే ఓ రూపాయి అయితే పావలా పనే జరిగేది అనేది పబ్లిక్ టాక్ అలా కాకుండా ఇక్కడ ఎంత జరుగుతున్నాయి అదేవిధంగా వచ్చి ప్రతి చోట ఆ పని ఎలా జరుగుతుందని కనీసం వీక్లీనో మంత్లీనో వాటి మీద కాన్సన్ట్రేషన్ పెట్టి దానిపైన అభిప్రాయం తెలుసుకుని ఆ పనులు ఎలా జరుగుతున్నాయి మిస్లీడ్ జరుగుతుందా లేదా తెలుసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం అది అందరికీ చేరుతుంది అనేది నేను అనుకోలేకపోతున్నాను ఎందుకంటే బయట వచ్చిన టాకు అంటే అందరు ఇద్దరు పిల్లలు ఉంటే రాదు ఒక పిల్లోడైతేనే ఇస్తామనో ఏదో వచ్చినాయి బయట నాతో పాటు నాకైతే ఐడియా లేదు అందరికీ వస్తే అది ఇంకా బాగుంటుంది అనేది ఆయన అన్న మాట ప్రకారం కమిట్మెంట్ ప్రకారం అందరికైతే ఇంట్లో ఇద్దరు ఉంటే ఇద్దరు ముగ్గురు ఉంటే ముగ్గురుకి కూడా చేరితే బాగుంటుంది అనేది విద్య అనేది అది అందరికి అందాలి దానికంటే ఆ డబ్బుల్ని గవర్నమెంట్ స్కూల్కి బాగా అక్కడ ఫెసిలిటీస్ ఐ మీన్ ల్యాబొరేటరీస్ అవి చేసి ఆడపిల్లలకి ఇబ్బంది లేకుండా అక్కడ మెయింటెనెన్స్ ఉండి గ్రౌండ్ ఉండేలాగాను అలాంటివి పెట్టుకుంటే గవర్నమెంట్ స్కూల్కి ఉన్నంత క్రేజు ప్రైవేట్ స్కూల్కి రాదు నా ఉద్దేశం ఆ గవర్నమెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఉండే ప్లే గ్రౌండ్ ఇంపార్టెంట్ అలాంటివి ఉంటే ఎక్కువ వాటి మీద ఎక్కువ ఉంటే మనకి ఇంకా బాగా అభివృద్ధి చెందిద్దని నా ఫీలింగ్ బేసిక్గా అయితే ఇప్పుడు వరకు 2 మంత్స్లో ఏం డెవలప్మెంట్ ఉంటుందమ్మా అంటే నా ఉద్దేశం ఏంటంటే అంత ఏం మూమెంట్ ఏం కదల్లా ఫర్దర్గా బాగుంటే ఫండ్స్ ఏమైనా ముందు రావాలి సెంటర్ నుంచి ఫండ్స్ వస్తేనే మనకి అది ఇంప్లిమెంట్ ఉంటుంది పరిపాలన అంటే 5 సంవత్సరాలు చూసాము ఇది ఇంక 2 నెలలకి మనం పరిపాలన గురించి మనం మాట్లాడుకోకూడదు ఉన్న విషయం అయితే బట్ బాగుంటుంది అనేది నాకు 100% నమ్మకం ఉంది చేస్తాడు యంగ్ డైనమిక్ లీడర్ కాబట్టి కొత్త కొత్త ఆలోచనలతో కొత్త కొత్త థాట్స్తో వచ్చి డెఫినెట్గా ఏపీ కంపేర్ టు పాస్ట్ 5 ఇయర్స్తో చూసుకుంటే డెఫినెట్గా ఫ్యూచర్లో బాగుంటుందని నా ఎక్స్పెక్టేషన్ నాకు ఉంది నమ్మకం ఎందుకంటే ఆయన ఆలోచనల నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఇంకా బెస్ట్గా ఆలోచిస్తాడు ఇంకా యంగ్ కాబట్టి ఇంకా ఫాస్ట్గా ఆలోచిస్తాడని నా ఉద్దేశం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి